కొత్త దంపతులు మొదటి రాత్రికి సిద్ధమవుతున్నారు. ఏంట్రా మామ, నా 25 ఏళ్ళ కళ మామ ఇది. ఇవాళ నిజమబోతుంది తలుచుకుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఇట్రా, కోరికను కంట్రోల్ చేసుకోలేదు అనుకో, నీ పొంగి పొంగిపోదు. ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఏవో అడ్డమైన వీడియో చూస్తాను అనుకున్నావా? అలాంటి జీనియస్లు చేసిన రీసెర్చ్ వీడియోస్. బాహుబలి వచ్చినా సరే ఫస్ట్ నైట్ లో జస్ట్ 1 మినిట్ అనంట. మామా, అందుకే నేను దీనికోసం స్పెషల్ మ్యాటర్ తెచ్చుకున్నా. జెన్యున్ ప్రోడక్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఏంట్రా ఇది, డిలే స్ప్రేరా? ఈ స్ప్రే కొట్టుకున్నావు అనుకో, 80 ఏళ్ల ముసలాడు కూడా 20 ఏళ్ల కురాడులాగా ఓవర్ టైం డ్యూటీ చేస్తారు బావా. మనం కూడా ఎక్కడానికి స్ప్రే కొట్టుకుందాం. వాళ్ళకి మూడెక్కించడానికి వేలితో కెలికియాలి. ఎక్కడ మామా? చెవులని రా. రే, ఇది కొట్టుకుంటున్నావు, వాళ్ళని చెత్త కోసమా? సరే, ప్రొటెక్షన్ వేసుకుని నువ్వు రెడీగా ఉండు, నేను ఫ్రెష్ చేస్తాను. వద్దంటే వినవా ప్లీజ్, చెప్పేది విను వీరా. ఏంటి, ఏదైనా వ్రతం చేస్తున్నావా? వీరా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఈ పని అయితేనే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం బంగారం. అయ్యో, అది కాదు వీరా, మా నాన్న. అరే, మీ నాన్ననే త్వరలోనే తాతం చేసేద్దాం. ఇప్పుడు మనం అమ్మ నాన్న ఆటాడే పని చూద్దాం. మా నాన్న నన్ను, నేను చెప్పేది నువ్వు వింటావా వినవా? స్మైల్. నీకు అంత తొందర? అక్కడ ఏం పెట్టుకున్నావే? ఇలా చూడమ్మా పూజ, నువ్వు ఊరికి వెళ్ళిన ఆ రాత్రికి తప్పకుండా ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత సైడ్ లో ఉన్న ఈ బటన్ అలా నొక్కు. ఆ టైంలో దీన్ని ఎందుకు పెట్టుకోవాలి నాన్న? దీన్ని నిన్ను ఎందుకు పెట్టుకోమన్నాను? అది వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే వేసుకుంటా. ఇక్కడేం చేస్తున్నావురా? నాకు ఎలాంటి సీన్ జరగలేదు. ఒకవేళ నీకు జరిగిందంటే? అందుకే దాన్ని చెడగొట్టడానికి తలుపు అనగా వెయిట్ చేస్తా. అమ్మ నా కొడక, నీకెందుకు ఏం జరగలేదు? పైనాపిల్, కాఫీ, చాక్లెట్, స్ట్రాబెరీ, బనానా, అయ్యో ఎన్ని ఫ్లేవర్స్! పైనాపిల్, అయ్యో గుచ్చుకుంటే విషయం తెలియకుండా ఎన్ని వెరైటీలు కొనుక్కొచ్చానే. దీన్ని ఎక్కడ వేసుకోవాలి తెలియట్లేదు. ఇది వచ్చేటప్పుడు ఎక్కడో ఒకటి దీన్ని వేసేసుకోవాలి. వీటిని మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుందాం. ఎన్నో రాత్రుల స్థాయి గాని ఇది ఎక్కడ పడితే అక్కడ వేసుకొని నీకోసం వెయిట్ చేస్తున్నాను బేబీ. వేసుకోవాల్సిన చోట వదిలేసి మిగతా అన్ని చోట్ల వేసుకున్నావు, అందుకే నువ్వు వేయలేకపోయావు. సారి మాత్రం తక్కువ, వాళ్ళ నాన్న వేసుకోకుండా చోట వెరైటీ వేయించినందువల్ల నువ్వు వేసుకోవాల్సిన వేయలేకపోయావుగా. మనం వేయలేకపోయావు అన్న బాధ మాని వెయ్యడానికి ఒకడు వెర్రెక్కున్నాడు, వీడి కసి దించే ఐడియా చెప్పు. అవును మామ, వీడి ఫ్లో చూస్తుంటే ఇంటి పైకప్పు పగలు కొట్టి ఫ్లైట్ లో ఉన్న తాడ చెప్పేలా ఉన్నాడు. వెంటనే ప్రమాదాన్ని కంట్రోల్ చేయాలి మామ. ఇప్పుడు ఏం చదివి రాలేదేమైనా ఉందేమో చూద్దాం. అర్థమవుతుంది, మన బాధ ఎంతుందో వీళ్ళకి చూపితే బాగోదనగా. మూడో రోజు రాత్రి 9 గంటలు. మన పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? రే, బయట వెళ్ళి సేఫ్గానే ఉంటారుగా. ఎవరికి తెలుసురా,
మనమే ఈ స్వచ్ఛన కాంపి సజి దగ్గర ఇరుక్కున్నాంరా. దూల కొద్ది వచ్చి దయ్యంతో దొబ్బించుకున్నానరా. నిన్ను ఎవడరా ఇక్కడికి రమ్మంది? రే నీ పర్స్ ఎందుకు నా సీట్ కింద పెట్టావు? రే నా పర్స్ ఎందుకు ఎక్కడ పెడతాను? నీ పర్స్ కాదా? రే నీదారా? అది నాది కాదు బావా, అది నా వాలెట్టే. నీ పర్సా? అవును. ఎవరిది? మీరే గెస్ చేయండి చూద్దాం. అంత కామెడీగా ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండే కదా? నో. రే దాని బాయ్ ఫ్రెండ్ నేనున్నాను. కరెక్టేనా? కాచుకోపం. మరి తను మీ అన్నయ్య? లేదు. మీ హౌస్ ఓనరే కదా? నో వే. రే ఒకసారి ఆ ఫోటో ఇవ్వు. నేను కనిపెట్టేశా? ఎవరు? నీ మేనమా వాళ్ళ అబ్బాయే కదా? నో ఛాన్స్. ఏ మరి ఎవరో చెప్పి తగలడవే? అది ఎవరంటే అది నేనే. చాలా సంవత్సరాల క్రితం అలా ఉన్నా, ఇప్పుడు ఇలా అయిపోయా. నువ్వు తన బాయ్ ఫ్రెండ్ కాదురా తనే. రే మావా, నువ్వు ఇలా వేసుకునే బదులు, ఓ సారీ బా, నువ్వు కిరణ్ వేసుకునే బదులు ఆ దయ్యాన్ని వేసుకుంటే దానికి కనీసం మోక్షం వస్తుంది కదా. నీ మొదటి పోటీ కూడా అమ్మాయి అవుతున్నప్పుడు. రే నువ్వు ఆ దయ్యాన్ని మ్యాటర్ చేసి చచ్చిపోయావనుకో, నీ పేరు చరిత్రలో మారుమోగిపోతుందిరా. నిజమా బావా? బావా వీడేం చెప్పినా నమ్మేసి బాగా ఎక్కి ఇలా వెనకడకేసుంటే నీలం అంశం ఊరికి రాకెట్ వదిలేవరా? నువ్వు నీ రాకెట్ని బయట వదిలేవు. భూమిని చూస్తూ బజ్జుడు నీ తమ్ముడిని ఆకాశానికి లేపాల్సిందేరా. కమాన్ కమాన్ కమాన్, యు కెన్ డు ఇట్. బాడీ వేడి చూసావా? పెట్టకుండానే పొగలు పొగలు వచ్చేస్తున్నాయి. గుడ్డ, వెరీ గుడ్. గుడ్డే ఇలా పగిలితేని నడుం దాకే వేడుంది, దాని కింద ఏమీ లేదు, మొహంలో మూడు చిన్నట్టు రియాక్షన్ ఇస్తావా? అదేంటంటే ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం నర్వస్గా ఉంది. మీ పని కానీ తమ్ముడా? ఎలాగైనా లేరా తమ్ముడా, లేరా లేరా. శిలలు కూడా నన్ను సగం చూసినా సై అంటే, కానీ పూర్తిగా చూసినా నీ తమ్ముడు పడుకుని ఉన్నాడు. నీకు విషయం ఉందా లేదా? పొరువు తీస్తోంది, ఇంకోసారి ట్రై చేయవా ప్లీజ్. ఏం చేయాలబ్బో? ఇప్పుడు ఏం జరిగిందని అమ్మాయిలా ఏడుస్తున్నావు? అమ్మాయిలాగనా? అటు ఇటు కానీ తేడా కానీ అనుకుంటున్నారా? ఇక్కడ పోసే బదులు నా నోట్లో పోసి ఉండొచ్చు బావా. నోట్లో పెట్టాలనుకునే అన్ని ప్రాబ్లమ్స్ బావా. నీకెడు ప్రావట్లా, నిన్ను కూడా ఎక్కినారు కదరా. అంటుకుందరా అంటుకుందరా. తన తుసిపోయిన చిచ్చుబుట్టి కారణంగా దెయ్యంతోనే దెబ్బలు తింటున్న దృశ్యం. ఈ థాయిలాండ్ బ్యూటీతో హాయిలాండ్ కి వెళ్లాల్సిందే. అందమా అందమా? అది అందదురా మందుగా. ఏంటి కౌంటరా? ఏరా నేను తీసుకొచ్చిందని నువ్వు తోసుకెడతావా?
నీ ఫ్లూట్ మోగలేదుగా, అందుకే నేను వాయిస్తున్నా. ఎవరిది మోగలేదు? ఆ రోజు పిసరితే నాకు కనబడలేదు, నా తమ్ముడికి కనబడింది, అందుకే భయంతో కన్నీరు కార్చేశాడు. అయిపోయిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఎందుకయ్యా? మన పిల్ల మగాడు ఎవడో తెలుసుకుందామా? వస్తుంటే తెలియడం లేదు మగాడు ఎవడని. మగతనం ఉండేది మీసాల్లో కాదు డాక్టర్. సీసాల కొద్ది లోపల ఉందిరా, బకెట్లు కొద్ది పట్టుకోరా. ముక్కుస్వామి మంత్రం వర్కౌట్ అవుతుంది, కొద్ది కొద్దిగా మూడెక్కుతుంది. రెడీ మోనా, నాకే ఆ క్యూట్ కుల్ఫీ నాదే. అమ్మాయి వెళ్ళండిరా, నా దగ్గర కిందకి వచ్చారు. నా ఫిగర్ కావాలా? ఎరా, నువ్వు నుంచోడానికి నీకు సపోర్ట్ కావాలి. మరి నీకు కావాల్సింది ఆ రూమ్ లోనే ఉంది, నీ కుదిరితే వేసుకోరా. వయసు అయిపోయినా ఊపుకుంటే వస్తా పద, మనం చెప్పే పద. పంచుకోవాలంటే ఒకే ఒక అదేమిటంటే ఇరవై ఏళ్ళకి ముందు నేను వచ్చానా? తలుపు వేసుకో.
నువ్వే గీరిమలం చేస్తున్నా. అదే సారీ, ఇప్పుడు దెబ్బలు తినడానికే పిలుస్తా. మొట్టమొదటిసారి పిలిచా, అందుకే కమిట్ అయ్యా. సూపర్ అబ్బా, గడియే అన్నం పెడతాను రే.